ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తలు. తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు సర్పంచులు. ఆ కార్యక్రమానికి తరలి వెళ్తున్న సర్పంచులను ఎక్కడికక్కడే నిర్బంధించి 3 గంటల రాత్రి అరెస్టు చేశారు పోలీసులు. తమకు రావాల్సిన బకాయిలను అరెస్టు చేయడం పట్ల సర్పంచులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వే నుండి తమకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ సర్వే నుండి తమకు మినహాయింపు కోరుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలకు దిగారు అంగన్వాడీలు. గత కొద్ది రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలు, అంగన్వాడీలపైన ఉన్న వివక్షను రూపుమాపాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల ధర్నాకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని, తేమ శాతం పేరుతో తమను వేధిస్తున్నారని, ఎక్కువ వడ్లను తూకం చేస్తున్నారని, క్వింటాలుకు 3 నుంచి 4 కిలోల తరుగు పేరుతో తీసుకోవడం వల్ల రైతులం తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని, వెంటనే ఆ విధానాన్ని స్వస్తి పలకాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులు కుమ్మక్కై రైతులను వేధించడం సరైన విధానం కాదని, వెంటనే ఈ విధానానికి స్వస్తి పలకాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.